हाई फ्रेंड्स, ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో పెరగన్నం రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ పెరగన్నం మీద ఒక వీడియో చేశాను, అయితే అది రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోలో నేను చూపించాను. అయితే ఈ వీడియోలో పెరగన్నం మనకు మామూలుగా గుళ్ళో ఎలా ఇస్తారో ఆ టేస్ట్ తోటే ఈ వీడియోలో మీతో దద్దోజనం రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే ఈ టెంపుల్ స్టైల్ పెరగన్నం ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ లోకి అరకప్పంత బియ్యం వేసుకొని బాగా కడిగి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అంటే బియ్యం బాగా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్లు ఎక్కువగా వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. కనీసం 4 నుంచి 5 విజిల్స్ రావాలి. ఇలా కుక్కర్ ప్రెజర్ తగ్గిపోయాక మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని దినంతా ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్నాక అరకప్పంత పాలు వేసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల పుల్లగా అవ్వకుండా ఉంటుంది పెరుగన్నము. కాబట్టి పాలు వేసుకొని గరిటెతో ఇంకొంచెం మ్యాష్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేసేయాలి. అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ లో పెరుగు వేయకూడదు. అన్నం బాగా చల్లారిపోయాక ఒక కప్పు పెరుగు వేసి పై నుంచి కొత్తిమీర, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఇంకొంచెం పెరుగు అవసరమైతే వేసేసుకొని కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అల్లము, మిరపకాయలు చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, కొన్ని కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకున్నాక ఈ పోపునంతా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పెరగన్నంలోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అవసరమైతే పెరుగు వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. అంతే, ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పెరుగన్నం రెడీ. మనకు మామూలుగా భోజనం అంటే పెరుగన్నంతోనే ఎండ్ అవుతుంది. సో ఇలా ట్రై చేయండి, ఇదొక రకం టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.